కల్కి వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది? కల్కి ఇప్పుడు దేశమంతా ఈ పేరే వినిపిస్తోంది. ఈ సినిమాలో చూపించిన పాత్రల గురించి, పురాణాల్ని సైన్స్ ఫిక్షన్ తో మిళితం చేసిన మ్యాజిక్ గురించి, ముఖ్యంగా క్లైమాక్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. తెరపై ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ విజృంభించిన సాంకేతికంగా ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి వైజయంతి మూవీస్ భారీగా ఖర్చు పెట్టినా క్రెడిట్ మాత్రం నిస్సందేహంగా దర్శకుడు నాగశ్వన్కే దక్కుతుంది. తన విజన్తో, విజువల్ సెన్స్తో నాగశ్విన్ వెండి తెరపై ఓ అద్భుతాన్ని సృష్టించాడు. కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న నాగశ్విన్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని తన భుజాలపై వేసుకోవడం, ఇంతమంది స్టార్లని హ్యాండిల్ చేయడం, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఇంత క్రేజ్ తీసుకురావడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో నాగశ్విన్ గ్రేట్. అయితే కల్కి వెనుక మరో మాస్టర్ మైండ్ ఉంది. ఆ విజువల్ సెన్స్ వెనుక ఓ అదృశ్య హస్తం ఉంది. ఆయన పేరు సింగీతం శ్రీనివాసరావు. ఈ లెజెండరీ దర్శకుడి అనుభవం, ఆయన మేధస్సు కల్కి చిత్రానికి వెన్నుదన్నులా నిలిచాయి. సంగీతం శ్రీనివాసరావు వెండి తెరపై చేసిన అద్భుతమైన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భైరవ ద్వీపం, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఇలా ఒకటా రెండా సంగీతం మాయాజాలం, ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్, చేసిన ట్రిక్కుల గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన వయసు 90 పైనే, అయితే ఇప్పటికీ అదే ఉత్సాహం, సినిమాపై అదే అభిమానం. కల్కి టీంలో సింగీతంను నాగశ్విన్ చేర్చుకున్నప్పుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే సింగీతం క్యాలిబర్ గురించి తెలుగు సినిమా ప్రియులకు బాగా తెలుసు. ఆదిత్య, 369 లో ఆయన భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్ని ఒకేసారి వెండి తెరపై ఆవిష్కరించారు. అలాంటి ప్రయోగం ఇంతవరకు ఎవరూ చేయలేదు. కల్కి కథలో భవిష్యత్ ఎలా ఉండబోతుందో చెప్పగలగాలి. కలియుగం అంతం నాటికి ఎలాంటి టెక్నాలజీ ఈ భూమి మీద రాబోతుందో ఊహించాలి. ఇప్పుడు వాతావరణం ఎలా ఉండబోతుందో అంచనా వేయాలి. ఇదంతా ఆదిత్య, 369 రోజుల్లోనే చేసేశారు సింగీతం శ్రీనివాసరావు. ఆ అనుభవం కల్కి అవసరం అని గ్రహించారు నాగశ్విన్. అందుకే ఆయన్ని టీంలోకి తీసుకున్నారు. కల్కి సినిమాలో చూపించిన బుజ్జి, వాడిన ఆయుధాలు, త్రిశంకు స్వర్గం లాంటి కాంప్లెక్స్ నిర్మాణం, వీటి వెనుక సింగీతం శ్రీనివాసరావు ఆలోచనలు, అనుభవం ఉన్నాయి. సింగీతం చెప్పిన ఐడియాలు కల్కి చిత్రానికి ఎంతగానో హెల్ప్ చేశాయని చిత్ర బృందం చెబుతోంది. 90 ఈ కుర్రాడు భవిష్యత్తును ఊహించి ఓ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించడానికి తన వంతు కృషి చేశాడు. ఈ విజయంలో తనకంటూ ఓ వాట అందుకున్నాడు. అందుకే ఈ సినిమా వెనుక ఉన్న అసలైన హీరోల్లో సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పుకోవాల్సిందే. కుడోస్ టు లెజెండరీ డైరెక్టర్.